ఎక్కడైతే అందరికీ తెలియాలి కదా పార్టీ రాష్ట్రం అంతానే జనసేన పార్టీ అండి. అమ్మ ఒకసారి రండి, అమ్మ ఒకసారి రావాలి. జనసేన పార్టీ చూసండి, పవన్ కళ్యాణ్ గారు మన గ్రామంలో అందరం బయట ఉద్యోగంతో స్కూల్లో ఉన్నాం అండి. ఆయన చాలా మంచి వ్యక్తిని క్యాంపెయిన్ చేయడానికి వచ్చాం. ఒకసారి ఆలోచించండి, జనసేన పార్టీ ఎన్నికలు గుర్తు గాజు గ్లాస్ ఇచ్చారండి, రెండు నెలలు అవుతుంది గుర్తొచ్చి అండి. అలాగే మనకి రేషన్ ఉంది కదండి, ఈ వేళ ఇంత మూల నుంచి మనం రేషన్ తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఏలు ముద్ర ఇస్తే కానీ రేషన్ వచ్చే పరిస్థితి లేదు. దాని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి రేషన్కు బదులు 500 నుంచి 300 మీ అకౌంట్లో, మన ఇంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో వేస్తారండి. దాంతో మీకు నచ్చిన బియ్యం సరుకులు కొనుక్కోవచ్చు. ఇవాళ మన 5 కేజీ బియ్యం వస్తుంటే 10 రూపాయలు 50 రూపాయలు తెచ్చుకుంటాం, గట్టిగా అయితే 100 రూపాయలు వస్తున్నాయి మనకి గవర్నమెంట్ నుంచి. అలా కాకుండా ఇంకా రేషన్కి వెళ్ళక్కర్లేదు, పుచ్చిపోయిన సరుకులు తెచ్చుకోకర్లేదు, నాణ్యమైన సరుకులు 500 నుంచి 300 పెట్టి మీకు నచ్చిన బియ్యం కొనుక్కోవచ్చండి. అలాగే మన గ్యాస్ ఉంది, ఓఎన్జీసీ నుంచి 10 సంవత్సరాల నుంచి గ్యాస్ తరలించగలుగుతున్నారు. గుజరాత్ పట్టుకెళ్ళి 200 అమ్ముతున్నారు, ఇక్కడ మన పక్కన ఉన్న వాళ్ళకి 850 నుంచి 1000 రూపాయలకి అమ్ముతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పథకాలు కూడా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కౌలు రైతులు ఉంటారు, 2 ఎకరాలు పంట పండించి పోయింది అనుకోండి, ఆ 3 నెలలు కూడా అప్లై చేసుకుంటున్నారు మళ్ళీ పంపొచ్చు. ఇవాళ ఈ రెండు కూడా నిత్యావసర వస్తువులు, ఇంట్లో ఎన్ని ఉన్నా లేకపోయినా ఈ రెండు కంపల్సరీ ఉండాలి మనకి. ఈ రెండు మనం ప్రతి ఇంటికి అవినీతి లేకుండా అందించగలిగితే అందరికీ అండగా ఉంటాం ఉద్దేశంతో పథకాలు పెట్టారండి. ఈ రెండింటి వల్ల ఇంకోటి ఏంటంటే రేషన్ అవినీతి జరుగుతుంది, అన్న బియ్యం రాదో, నాణ్యమైన బియ్యం రాదో, సరుకుల్లో అవినీతి అంతా అవినీతి. కానీ 500 నుంచి 300 మీ ఇంటి మహిళ అకౌంట్లో నుంచి ఒక్కడ కూడా 1 రూపాయి తీసుకోగలుగుతాడండి, నేరుగా అకౌంట్లో పడిపోద్ది, ఇంకెవరో ముట్టుకోలేడు. ఒక్కసారి ఆలోచించండి, మంచి వ్యక్తి, ఇవన్నిటికీ మించి మీరు యువత చాలా చూస్తుంటారు. ఇవాళ మనం ఇంటి పన్ను కడుతున్నామండి, పొలానికి పన్ను కడుతున్నాం, రోడ్డుకి పన్ను కడుతున్నాం, ప్రతి రూపాయి మన పైసా ప్రభుత్వానికి అందజేస్తుంటే అలా తిరిగి అవినీతి చేస్తున్నారు తప్ప మనకు అభివృద్ధి చేయట్లేదు. కానీ మనం కట్టే ప్రతి రూపాయి తిరిగి మనకు అభివృద్ధిలో రావాలంటే నిజాయితీగా నాయకుడు రావాలి. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ తెలుసు సినీ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఉద్దానం లాంటి ప్రాంతంలో 18,000 కుటుంబాలు దళితులు కానీ మత్స్యకారులకు కానీ ఈవేళ ప్రతి ఇంటికి కిడ్నీ బాధిత అందరికీ కూడా ఆరోగ్యానికి శుభ్రంగా ఉన్నాయంటే ఈవేళ ఆయన చేసిన పోరాట ఫలితం 600 కోట్లు నిధులు వచ్చినాయండి. తప్పకుండా దీవించాలి మీరు. కుర్రలు కాబట్టి రమ్మంటే భగవంతుడు సార్ ఎవరో నాయకులు ఉన్నారు వస్తారు అండి. ఒకసారి మాత్రం ఆలోచించండి, ఈసారి అనుకోకపోతే అవినీతి ఎక్కువైపోతుంది మనకి అండి. మీ పేరు చూడండి సార్, ఒకసారి ఆలోచించండి రమ్మంటే వస్తారు అండి. ఒకసారి మాత్రం అవకాశం ఫ్యాన్లే కదండి, ఇంకా రండి గ్లాసులే గ్లాసే ఆగలా 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 ఆగకపోతే వెళ్ళిపోతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.